కష్టం ఎదురొచ్చినా కన్నీళ్ళు ఎదురించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం నా ప్రతీస్వరం. ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. నవమాసాలు మోసి జన్మనిచ్చి ముద్దు మురిపాలు పంచేది అమ్మైతే ప్రతి బాధ్యతని తన భుజ స్కందాలపై మోస్తూ ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాడు నాన్న. భూదేవంత సహనో అమ్మదైతే ఆకాశమంత ఔన్నత్యం నాన్నది. నాన్నే మన హీరో, నాన్నే మన సూపర్ మ్యాన్, నాన్నే మన రోల్ మోడల్, నాన్నే మన ప్రపంచం. మరి ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఒక విశిష్ట తండ్రి కొడుకులని మనం కలుసుకోబోతున్నాం. వారే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారు. మరి ఆయనని, వాళ్ళ నాన్నగారిని ఈ ఫాదర్స్ డే సందర్భంగా కలుసుకుని బోలెడన్ని విశేషాలు పంచుకుందాం. రండి. జగదీష్ గారు నమస్కారం అండి. బాబాయ్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? ముందుగా మీ ఇద్దరికి హ్యాపీ ఫాదర్స్ డే. సో ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ ఇద్దరిని కన్నుల పండుగగా ఉంది. అసలు మీ ఇలా చూస్తుంటే మాకైతే ఎలా అనిపిస్తుంది సార్, ఇంత గొప్ప తండ్రికి మీరు కొడుకు అయ్యేందుకు? మీ అబ్బాయి నాలుగో వారా? మూడో వారు. ఎంతమంది మీకు అసలు పిల్లలు? నలుగురు కొడుకులు, ఒక కూతురు. సో చిన్నప్పుడు మరి మీ అబ్బాయి ఎలా ఉండేవాడు? బాగా అల్లరి చేసేవారా? మీ పెంపకం ఎలా ఉండేది? భయపడేవారా మీ పిల్లలు? జనరల్గా తల్లిదండ్రుల మాటలు, తల్లిదండ్రులు చెప్పింది ఫాలో అవుతారు. పర్టికులర్లీ మా ఇంట్లో, మా ఫ్యామిలీ, మా మిస్సెస్ అప్పుడు ఆ రోజుల్లో చదువుకున్నది కాబట్టి 8th వరకు 9th వరకు ఆమె శ్రద్ధ ఎక్కువ. నేను వ్యవసాయకంగా నేను చదువుకున్న, ఉద్యోగం చేసి పిల్లల తమ్ముల చెల్లెళ్ళని చదివించేటి ఎందుకు కొరకని నా ఉద్యోగం కూడా మానుకొని ఇంటి దగ్గర ఉండి, నాకంటే ఎల్లర్ మా బ్రదర్ ఉన్నాడు, ఆయన ఉద్యోగంలో పోయి జైళ్ళల్లో ఉండి దాని సందర్భాన నేను ఇంటి బాధ్యతలు, అమ్మ నాన్న ఉన్నారు, వ్యవసాయము వ్యవసాయకంగా అన్ని ఖర్చులు వెళ్ళాలి. మేము ఐదుగురు అన్నదమ్ములము, ఇద్దరు సిస్టర్స్ నాతో కూడా. ఓకే. ఆ బరువు బాధ్యతలు అన్న జైల్లో ఉన్న కారణంగా నేను తీసుకొని వ్యవసాయం చేయించుకుంటూ 35 కిలోమీటర్ల దూరాన ఉన్న సూర్యాపేటకు పోయి చదువుకోవడం అనేది చాలా కిరణ కోరికగా ఉండే. అప్పటి 44లో నేను చదువు వదిలిపెట్టిన 4వ తరగతి చదువుతూ ఆంధ్ర మహాసభ కాలంలో మా అన్నగారు బయటికి వెళ్ళిపోతుంటే ఆయన ఎమ్మడి నన్ను తీసుకుపోయేవాడు. అది బునియాది మా కుటుంబానికి. కమ్యూనిస్ట్ పార్టీ నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంలో, గిరిల్య పోరాటంలో పాల్గొన్న సందర్భాన నేను మైనర్గా ఉన్న చిన్నవాడినైనా వెనక మళ్ళీ కొంత దూరమే తీసుకుపోయేది. ఇట్లా జరుగుతుండేది. ఆయన కుటుంబ సమస్యలు పట్టించుకోకుండా పార్టీలు పోతున్న సందర్భాన నా ఉద్యోగం వదులుకొని ఇంటి దగ్గర కూడా ఉండి తమ్ముల చెల్లెళ్ళని చదివించుకుంటూ అందరు పెళ్లిళ్ళు చేసి కుటుంబ బాధ్యత అంతా మీరే తీసుకున్నారు? బాధ్యత తీసుకున్నాను. అమ్మ నాన్న ఉన్నారు, అమ్మాయి వ్యవసాయం ఉన్నది, పెద్ద మనుషులు చేయించలేరనే దాంట్లో ఆ బాధ్యత నేను తీసుకున్నాను ఉమ్మడి కుటుంబంలో. ఓకే. తదుపరి మా మ్యారేజ్ అయిన తర్వాత మా పిల్లలు, 4 పిల్లలు బిడ్డ అయిన తర్వాత 65లో సపరేట్ అయినాం. 64 మా బ్రదర్స్ మేము. ఆ సందర్భాన మా పిల్లల్ని ఎక్కువ వ్యవసాయకంగానే నేను సెటప్ అయిపోయినా కాబట్టి పిల్లల చదువులు నేను, నా భయం అనేది చాలా ఉన్నది. ఇప్పటికి ఉందంటారా? అప్పటికి ఇప్పటికీ మా పిల్లలు నాన్నగారు ఏం చెప్తాడు, ఆలోచించి చెప్తాడు, అది వినాలే అనేది ఇప్పటికీ నా పిల్లలందరికీ ఉన్నది. నా పిల్లలకే కాదు, నా గ్రామంలో ఉన్న నాతోటి విద్యార్థులే కానీ, పిల్లలే కానీ, ఎవరైనా నన్ను చూస్తే ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది ప్రశ్న నా నుంచి వస్తుంది గ్రామంలో పిల్లలు ఎదురుపడినప్పుడు. అలానే ఆ భయమే ఎక్కువ, కానీ తల్లి ఎక్కువ శ్రద్ధ తీసుకున్నది చదువుల విషయంలో. ఇక మా పిల్లలు అంటారా, మా పిల్లల్ని కొన్ని ఇబ్బందుల వలన నాగారం గ్రామంలోనే సమితి అయి ఉన్న సందర్భాన, నాగారం హెడ్ క్వార్టర్ సమితి,
ఇక్కడ నేను 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి ఇటు అప్గ్రేడ్ చేసుకుంటా ఎస్ఎస్సి వరకు మా పిల్లల్ని అందరు ఊళ్ళోనే చదివించాను. అందరు పిల్లల్ని ఐదుగురు పిల్లల్ని చదివించారు. ఐదుగురు ఊళ్ళోనే ఎస్ఎస్సి వరకు చదివించారు. అక్కడ వరకే అక్కడి నుంచి నలుగురము లాస్ట్ బ్రదర్ వచ్చే వరకు మేము అందరం ఇంటర్మీడియట్కి వచ్చినాం కాబట్టి అక్కడే ఉన్నాడు. వాడు ఒకటి 9th కి సూర్యాపేటకు వచ్చాడు. టెన్త్ వరకు అందరి నాగారమే వరకే గ్రామంలోనే వీరి కొరకే అప్గ్రేడ్ చేయటం ఊళ్ళే స్కూలు అప్గ్రేడ్ చేయించటం జరిగింది. అలా చదువులు ఒక్కటి మాత్రము టీచర్స్ కూడా శ్రద్ధ చేసి నేను అడుగుతాను అనేది కూడా వాళ్ళకున్నది. మా పిల్లలకు ఎక్కువ మార్కులు వేస్తే మీరు ఇగో వస్తుంది, ఎదుటి పిల్లల్ని చిన్నతనం చూస్తారు. మా వచ్చిన దానికంటే మ్యాథ్స్లో అయితే యాజ్ ఇట్ ఈజ్ వేస్తారు తప్ప మిగతా వాటిలో మీ చేతిలో ఉంటుంది, వెయిట్ చేసేసి దాంట్లో తక్కువ వేయాలి, నేను క్వశ్చన్ చేసేటట్టు ఉండాలి అని చెప్తూ పోయేది. యాన్యువల్ సరిగ్గా చేసి అంటే వాడు బాగా రాసినా తక్కువ మార్క్స్ ఏమనేవారు. ఎందుకనంటే ఇంకొకరి మీద ఇది వచ్చి ఎక్కువ వచ్చినాయనే భావన పోతుంది, చదువు తక్కువ చదువుతారు. ఎందుకు తక్కువ వచ్చి నేను క్వశ్చన్ చేసేటట్టుగా ఉండాలి అని చెప్పుకుంటే ఉండేది. మై గుడ్నెస్, అంటే ఎంత దూరం ఆలోచించారు అప్పుడే. అసలు యాన్యువల్ ఎగ్జామ్కు యాజ్ ఇట్ ఈస్గా వచ్చినట్టుగా వచ్చేది. అందరికి ఎప్పుడు స్కాలర్షిప్స్ అనేది స్కూల్లో వస్తూనే ఉండేది, అట్లా చదివేది. ఇక భయము పిల్లలు జగదీష్ రెడ్డి ఒక్కడే ఏ పని చెప్పినా, నేను ఇంట్లో వ్యవసాయక కుటుంబం కాబట్టి ఏదైనా తల్లి నేను ఏదైనా పనులు చెప్తాం ఊళ్ళే అప్పటికప్పుడు. ఎక్కడికి పోయినా జగదీష్ రెడ్డి ఆ పోతు తోవలో సమస్య ఎవరన్నా ఏదైనా మాట్లాడుకొని ఘర్షణ పడే తత్వం కనుక ఉంటే నేను చెప్పిన పని అంత దూరం పోయే పని మానుకొని ఈ వైపు ఆ వైపు చూసేది. వీళ్ళు ఏమంటుండ్రు, వాళ్ళు ఏమంటుండ్రు, ఎక్కడ ఏంటి అని అది చూస్తూ ఇక చెప్పిన పని మర్చిపోయి ఇంటికి తిరిగి వచ్చేది. ఏమైందంటే మళ్ళీ పోయే అంటే అప్పటి నుంచే అంటే మీరు అప్పటికే ప్రజల్లో అప్పటికి అంటే స్కూల్ అవ్వడానికి ప్రయత్నించారు. స్కూల్ ఎడ్యుకేషనే అప్పటికి 13-14 ఇయర్సే అప్పటికి 15 ఇయర్స్ లోపలనే పోతు అవగాహన, ఎవరు ఏంది, సమస్యలు ఏంది, వీళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు, ఎవరిది ఏంటి అనే విచక్షణల్లో పడిపోయేవారు. ఓకే, ఇక భయము అనేది చాలా అందరి పిల్లలకు ఉన్నది, పిల్లలకు ఉన్నది. అలా పెరిగాడు. తదుపరి కాలేజ్ ఎడ్యుకేషన్ భయం ఎంత ఉండేదంటే మేమందరం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేంత వరకు కూడా. ఎక్కడ కంప్లీట్ చేశారు సార్ మీ గ్రాడ్యుయేషన్? సూర్యాపేట. సూర్యాపేట, ఓకే. మా బాపు ఎదురు కూర్చొని అన్న కూడా తినవాళ్ళం కాదు. ఓ సరే, బాపు ఇంటికి రాకముందే పూర్తి చేసేసి పొద్దుగాల బాపు వెళ్ళిపోయిన తర్వాత లేసేది. ఓ అంత భయం ఉండేది. అయితే మాకు ఒకరికి కాదు, ఊరందరికి భయం ఉండేది. ఊరంతా భయపడేది, టీచర్లు కూడా భయపడేది స్కూల్లో. మా ఫాదర్ స్కూల్కి వస్తున్నాడు అంటే ముందు టీచర్లకు ఎక్కువ భయం ఉండేది. అలర్ట్ అయ్యేవారు మొత్తం. క్లాస్కి వచ్చేది, క్లాస్ రూమ్కి వచ్చి ఏం లెసన్ జరుగుతుంది, పుస్తకం తీసుకునేది, ఎన్ని లెసన్స్ అయినాయి అని ఒక పిల్లవాడిని లేచి ఒక లెసన్లో క్వశ్చన్ అడిగేది. అయితే అది ఎవరిని ఎప్పుడు తిట్టలేదు. నేను చూడడానికి ఒక్కరోజు కూడా ఒక మాట ఎవరిని అనలేదు. కానీ ఆ పిల్లవాడు చెప్పదు అనుకో సమాధానం. ఆ బుక్ ఆ టేబుల్ మీద ఇట్లా పెట్టేది, ఒకసారి ఇట్లా టీచర్ని చూసి వెళ్ళిపోయేది అంతే. ఆ చూపే చాలు, ఇక అయిపోయింది. ఇక ఆ తర్వాత ఆ టీచర్లు తలగొట్టుకొని పిల్లల్ని తిట్టి గందరగోళం చేసేవాళ్ళు. ఒక డిఓ వస్తే ఎట్లా భయపడేదో ఆ కాలంలో, అందుకంటే ఎక్కువ భయపడేది. అయితే అప్పటికి మా ఊళ్ళో మా పెద్దనే ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు ప్రైమరీ స్కూలే ఉంది. అన్నయ్య 5th అయిపోయింది, 6th కావాలంటే 6th క్లాస్ బాపే తెప్పించినారు. 7th, 8th, 9th, 10th అట్లాగా అప్గ్రేడ్ చేస్తూ వచ్చినారు. ఇక విద్యా కమిటీ చైర్మన్గా బాపే ఉండేది మొత్తం కూడా. అట్లా స్కూల్ అప్గ్రేడ్ చేస్తూ వచ్చినారు. అయితే ఊళ్ళో కూడా పిల్లలు, ఊళ్ళో బాపు కనబడితే కర్ఫ్యూ ఉండేది. ఎందుకు అంటే ఎదురైతే ఎవరెవరిని కానీ, ఎవరిరా బాబు, ఎవరు కొడుకు, బడికి పోతున్నావా లేదా, బడికి పోవట్లేదు అని అంటేనేమో వాళ్ళ నాయన్ని పిలిపించేసేసి మేమన్నీ ఎందుకు బడి తోలుతాడు బడి తోలు అని చెప్పి పంపించి స్కూల్లో జాయిన్ చేసేది. బడికి పోతున్నా అంటే వాడిని ఏ క్లాస్ పలానా సబ్జెక్ట్లో ఎన్ని లెసన్స్ అయినాయి, పలానా లెసన్లో పలానా ప్రశ్న వస్తుందా, ఈ భయానికి
ఇక్కడ కనపడితే ఆ మునులు పారిపోయారు. అట్లా పరిస్థితి ఉండేది. భయం అంటే మేబీ బాబాయ్ గారు అప్పుడు చదువు పట్ల ఇప్పటికే ఆయనకు అంత గౌరవం ఉంది కాబట్టి యాదృచ్ఛికంగా మీరు విద్యాశాఖ మంత్రి అయి ఉండొచ్చు అనుకోవచ్చు అంటారు. ఇప్పటికీ పిల్లల్ని ఏదైనా మ్యాథమెటిక్స్లనైనా సైన్స్లనైనా నాకు ఇంట్రెస్ట్ ఉన్నది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. మ్యాథ్స్ ఇష్టం మీకు? ఎయిత్ నైన్త్ టెన్త్ కంపోజిట్ మ్యాథ్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ కొనే ఎయిత్ నైన్త్ టెన్త్లో ఉండేది. అయితే మ్యాథ్స్ ఎంత వస్తుంది అంత తెలుసు అంటే దానికి ఊళ్ళో భూములు కొలతలేస్తాం కదా, ఇప్పుడు అన్ని ఇవి పెట్టి అవి పెట్టి చేస్తారు కదా. ఈవెన్ తాడు కూడా లేకుండా మా ఫాదర్ తన అంగులతో లెక్కేసేసి చెప్తాడు ఇది ఎన్ని ఎకరాలు ఉంది ఎంత ఉంది ల్యాండ్ అనేది. అట్లా బాగా చేసే అది ఇప్పుడు మేం కాదు, మేం మమ్మల్ని చూసి భయపడకపోయినా మా పిల్లలందరూ ఇప్పటికి కూడా మా పాపను చూసి భయపడతారు. ఎప్పుడైనా రేపు బయటకు వెళ్తున్నాడు తాతయ్య యుఎస్ వెళ్తున్నాడు వెళ్తావరా అంటే అమ్మో తాతయ్యతోనే తెలియదు అంటారు. అంటే భయంతో కూడుకున్న భక్తి గౌరవం అంటే చదువు గురించి మాట్లాడతాడు ఇప్పుడు అని. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా కనబడితే ఇంట్లో పిలిస్తే మ్యాథ్స్ తీసుకురాబు సైన్స్ తీసుకురాబు కాబట్టి తాతయ్య వద్దు ఆల్జీబ్రా జియోమెట్రీ ట్రిగనోమెట్రీ అన్నీ నేను ఫండమెంటల్స్ బేసిక్ అదృష్టవంతులు బాబాయ్ మీ మనవాళ్ళు కానీ మీ అబ్బాయిలు కానీ అదృష్టవంతులు. అది అవి క్వశ్చన్ చేస్తాయి. ఈవెన్ చిన్నపిల్లగాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఎంతవరకు వస్తాయి, ఈవెన్ లెక్కలు వస్తాయా ఎంతవరకు నువ్వు కౌంట్ చేయగలుగుతావు ఇవి అడిగే వరకే వాళ్ళకు ఇది మనకు అయిపోయింది అడుగుతున్నారా అనేది ఒక ఫీలింగ్తోని కడపడాయిస్తారు. అయినా వాళ్ళ పని వాళ్ళు చదువుకునేటప్పుడు చదువుకునే పిల్లలు చదువుకునే పని శ్రద్ధగా చేసుకోవాలనేది భావన. సరే అది ఊళ్ళే వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుకోవాలని నేను ఎంతైతే యాంక్షన్ 35 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకున్నాను. చదువుకునే టైంలోనే తన రూమ్లో 10 మంది పైన ఉండేవాళ్ళు. ఎందుకు అనంటే మిగతా ఊళ్ళల్లో బంధువులందరూ చదువు రావాలనంటే చందా దగ్గర పెట్టాలి అని చెప్పి వచ్చి రిక్వెస్ట్ చేసేసి తన రూమ్ దగ్గర పెట్టిపోయేవాళ్ళు. 49 నుంచి 15 నుంచి 15 మంది కంబైన్డ్ ఉంటాం. 49లో నేను ఎల్డర్ని అందరిలో అందరిని తీసుకొచ్చి అసలు నేను అమ్మగారు చేసేవారు వంట అంటే తను ఊర్లో ఉండేది అమ్మగారు వాళ్ళు వ్యవసాయం ఊర్లో కదా. తను మళ్ళీ హెచ్ఎస్సి తర్వాత పియూసికి వెళ్ళినప్పుడు టౌన్లోనే ఉండేవాళ్ళు, సూర్యాపేటలో ఉండేవాళ్ళు. సూర్యాపేట నుంచి కూడా కంబైన్డ్ వంట అందరము ఈక్వల్గా 20-20 కేజీ రైస్ పూసి ఇక్కడ ఉండేది అందరము. ఏం పని చేయాలి వంట మనమే చేసుకుంటాం. ఒకరు అన్నము, ఒకరు బుధు ఇల్లు శుభ్రం, ఒకరు కూరగాయలు, ఒకరు ఇది ఒకరు అది అన్ని పనులు అన్ని చిట్టీలు రాసేసి తీసుకొని 1 మంత్ అది అట్లనే చేసేది. అయితే డైలీ ఆ రోజుల్లో 49-50లో ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత స్కూళ్ళల్లో ఒక్కొక్కరు 20 ఏళ్ళు 3వ తరగతి 4వ తరగతి 20 ఏళ్ళు తర్వాత కదా స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చింది, కొంచెం ముందు చదువుకున్నారు కాబట్టి ఫ్రీగా రోజు ఒకరికి ఫ్రీగా అన్నం పెట్టేది మేము. చదువుకోవడానికి వచ్చినారు ఎవరన్నా వస్తారు కదా అట్లా చేసిన దాంట్లో బాగా మా ఫ్రెండ్ నువ్వుకల వెంకటరెడ్డి అని సిరికొండ సెంట్ దేంట్లో కూడా 100 వచ్చేది పోటీ బడి మా క్లాస్మేట్స్లో. ఆయన టాటా బిర్లా ఇంజనీర్ అయ్యాడు వీక్లీ పెట్టి సోల్పేట మీ గ్రూప్లో ఉన్న వ్యక్తి మా గ్రూప్లో ఉన్న వ్యక్తులు మా గ్రూప్లో కాంపిటీషన్లో స్కూల్ టీచర్స్ కూడా ఎగ్జామ్ అవుతుంటే బోర్డ్ ఎగ్జామ్ అవుతుంటే వచ్చింది వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవరు ఎట్లా ఉన్నారు ఏంది పొరపాటు చేస్తున్నారని పేపర్ తీసుకొని చూసి ఓకే రే గాడిది ఎవర్రా సరిగ్గా చూసుకోండి అంతే కాషన్. ఏదన్నా ఇప్పుడు తను ఎన్నడూ ఎప్పుడు కొట్టిన సందర్భాలు కోపం చేసిన సందర్భాలు ఏమి లేవు. అయితే ఆయన ప్రిన్సిపల్స్కి భయపడేది కొంచెం. మా ఇంట్లో మాత్రం మా అన్నయ్యలు తనలో పడ్డారు మా పెద్ద. అంటే మీ మాటల్లో బట్టి నాకు అర్థమైందంటే మీరు కొంచెం ఎక్కువ పెట్టనుకుంటా. పెట్ కాదు మాకు అట్లాంటివి లేవు బట్ నేను ముందు అబ్జర్వ్ చేసేవాడిని నాకు ఎందుకో కొంచెం
త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్న పంచే నేను బయట దగ్గర కూడా వెళ్ళేవాడిని బాబుతో, నైట్ కూడా రాత్రులు కూడా కళ్ళ దగ్గరికి వెళ్తే వెళ్ళేవాడిని. ఇక బాబుతో కాకుండా మాకు అంటే పార్లర్లు ఉంటారు కదా, కొన్నిసార్లు వాళ్ళతో వెళ్ళేవాడిని. ఇక నైట్ వెళ్ళిన తర్వాత ఏమనేది లేదు కదా, అనలేదు అక్కడ లేకపోతే అక్కడ రాత్రి 9:30 పోయి నైట్ అక్కడే పడుకునేది. మాకు ఇప్పుడు అబ్బు పెట్టని మాటే లేదు ఎవరైనా అంత వనకాల్సింది. అయితే అల్లరి పనులు చేసి మా అన్నయ్యలు కూడా చదివేది, బట్ అల్లరి పనులు చేసేది. ఏదైనా ఏదైనా సందర్భం గుర్తుందా సార్ మీకు, ఏదైనా బాగా అల్లరి చేస్తే తిట్లు తిన్న సందర్భాలు కానీ? నేనా, నేను ఒకటే ఒకసారి అల్లరి చేయడం కాకుండా అన్నం తింటూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పద్యం పాడుతున్నా. తెలుగు లెసన్ లేదే పద్యం, మా సారి టైప్తో అట్లా రాగదీష్ పెద్ద పాడుతున్నా. వెనక నుంచి వచ్చిండ్రు ఒకటి ఇట్లా తల మీద వేసేసి మళ్ళీ వెళ్ళిపోయిన పొద్దుగా కనపడలే నాకు. అయితే నేను మా పక్కన మా అన్నయ్యనో మా తమ్ముడు కొట్టినాడని వాళ్ళని తిడుతున్నాను. వాళ్ళంతా ఇట్లా సైలెంట్గా చూస్తున్నారు. నెమ్మది చెప్పి బాపు వచ్చిపోయాడు అన్నారు. అయితే డైనింగ్ టేబుల్ ఇట్లా పట్టుకొని చేరి వెనక్కి అనేసి అన్నం పది రోజులు వెళ్ళిపెట్టేసి పాట పడుతున్నాను అన్నట్టు. అదొక్కడే ఇన్సిడెంట్ గుర్తుందా మీకు ఆ పద్యం? గుర్తులేదు ఇప్పుడు, 8th క్లాస్లో అనుకుంటా, 8th అంతే నేను అప్పుడు 8వ తరగతిలో ఉన్నాను. అదొక్కటే ఒక్కటి, అందుమించి ఇంకెప్పుడు లేదు. ఆయన నుండి మీరు నేర్చుకున్నది ఏంటి అసలు? చాలా విషయాలు లైఫ్ అంతా. ప్రధానంగా చెప్పాలంటే ఒకటేమో చదువుకు సంబంధించి, దాని ప్రాధాన్యత సంబంధించి, ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చినా 75% వచ్చినా సంతోషంగా చెప్దామని వస్తే నిమహం 75నా, ఎందుకు 85 రావద్దు? ఇంకా ఏం తక్కువ ఉంది నీకు? ఇంకా 25 మార్కులు మైనస్ ఏమైంది నీకు? ఏం ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి? చదవడానికి ఏం ఇబ్బంది వచ్చింది? ఇంకేం పని చెప్పలే కదా వేరే, ఎందుకు తక్కువ వచ్చినాయి? మళ్ళీ కష్టపడి కష్టపడి 85 పోయినామనుకోండి, 85 ఎందుకు? ఇట్లా ఉండేది ఎప్పుడు కూడా. అయితే జనరల్గా ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి, అంటే యాక్చువల్గా ఏంటంటే వ్యవసాయ పనులు ఎక్కువ ఉండి మమ్మల్ని తక్కువ కలిసేవాళ్ళు, ఇంట్లోనే ఉన్నా బాపు వచ్చేరికి రాత్రి 10 అయ్యేది జనరల్గా, 10 తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు. ఎట్లాగప్పటివరకు పడుకుంటాం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మెలకుతురు కనబడితే ప్రశ్నలు వస్తాయి, అది భయం. కాబట్టి బాపు డోర్ సప్పుడు అయింది అనగానే ఎంటర్ చెదరగపేసేది అందరు బతుకుని, అందరు బతుకు అప్పుడ కొట్టుకుంటున్నా సరే, అప్పుడంగా మేము ఫైటింగ్లో ఉన్నా సరే వెంటనే చెదలు ఉండేది మొత్తం పైన. అయితే మా అమ్మగారికి భయం ఎక్కువ ఉండేది, ఏంది ఏం చేసినా బాపు చెప్తా అంతే, కుట్రం తింటాం కాదు బాపు చెప్తా అయిపోయి. ఇంకా అప్పుడు మొదలయ్యేది భయం, బాపు చెప్తుందేమో కాబట్టి బాపు రాకముందే ఎలా పడుకోవాలి తొందర తినేసి, ఇట్లా ఉండేది. అయితే మాటలకు సంబంధించి చదువుకు సంబంధించి ఏంటంటే నాకు ప్రధానంగా బాగా గుర్తున్న సంఘటన, ఒకసారి 7th 8th క్లాస్ ఉన్నాయి వచ్చేది చదివి దాన్ని, నేను వాళ్ళని చదువుతున్నారు నేను తిరుగుతున్నాను, నువ్వు ఎందుకు రాదు చదువుతలేవు అన్నాడు. అంటే అన్నీ వచ్చేసినాయి బాపు అన్న, అన్నీ వచ్చానా అంటే అన్నీ రావడం అనేది ఉండదు, ఎప్పుడు ప్రతిదీ కనబడ పిచ్చిక ఏదమైనా చదువుతూనే ఉండాలి, చదవటానికి ఏం చివరం ఉండదు, నీకు అవసరమైందే మిగిలించుకో దాంట్లో చదివి, ఏది కనపడ్డా చదవాలి, చదివిందంటూ నీకు అవసరమైంది ఉంచుకోవాలి, అక్కర్లేదు వదిలేయాలి అని చెప్పి, అది అంటే బాగా ప్రభావితమైంది నా పైన. అట్లా నేను జనరల్ బుక్స్ కూడా చదవటం మొదలుపెట్టినాను. ఒకసారి ఎవరింటికి వెళ్ళినప్పుడు ఒక బుక్ దొరికింది నాకు, ఆ పుస్తకం బాగా ప్రభావితం చేసింది నన్ను. ఏం పుస్తకం అది? అది ఎమర్జెన్సీకి సంబంధించి జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన ఒక లెక్చరర్ రాసిన బుక్, ఆయన పేరు కూడా పెట్టుకోవడానికి భయపడి పేరు పెట్టకుండా రాసిన బుక్. అది ఎట్లా వచ్చిందో మా ఊరికి వచ్చింది ఎవరింటికో. ఓకే, అప్పుడున్న సమాజంలో ఉన్న పరిస్థితుల పైన తిరుగుబాటుకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించి, సమాజ చైతన్యానికి సంబంధించి, ఆయన ఏంటి అంటే కాకపోతే యూనివర్సిటీలో ఎక్కడో ఏదో లెక్చరర్ అయితే కాలేజీ యానివర్సరీకి బుక్ తీస్తాం సెవెనియర్స్, దాంట్లో ఏదో ఒక చైతన్యం అని చెప్పి ఆయన ఏదో ఒక చిన్న కవిత రాసినందుకు ఆయన కూడా పట్టుకుపోయి అక్కడెక్కడ చిలుకలు గుటాడులో పెట్టినారని అక్కడని ఇక్కడని చెప్పేసి అని ఆయన కొన్ని ఇన్సిడెంట్స్ ఎన్కౌంటర్లను చూసినాను నేను, ఇట్లా నన్ను మాత్రం వదిలేసినారు తర్వాత 1 మంత్ తర్వాత అని చెప్పి ఆయన అనుభవాలు రాసినాడు. అది నా మీద బాగా ప్రభావితమైంది, ప్రభావం చూపించింది ఆ పుస్తకం నుంచి ప్రభావితమైన. అట్లా సమాజం పట్ల ఇంకెక్కువ కమిట్మెంట్ పెరిగింది, పెరిగి అందరు కలిపి పనిచేయాలనే. కూలేజీలోనే నేను 8th క్లాస్లోనే మా ఊళ్ళో నుంచి వెళ్ళి స్కూల్ పోవడానికి రోడ్డు మట్టి అంత చెట్లు ఉండేవి, కంప చెట్లు తుమ్మ చెట్లు ఉండేది, బాగా రోడ్లు లేవు.
ఒకరోజు ఆదివారం పిల్లలందరూ తీసుకొని నేనే మా ప్రతి ఇంట్లో గొడ్డలు కూడా ఉంటాయి కాబట్టి వ్యవసాయం చేసేవాళ్ళం కాబట్టి అందరూ రోడ్డు మొత్తం క్లీన్ చేసేసిన మొత్తం చెట్లు కొట్టేసేసి చేస్తే తెల్లవారి టీచర్ పిలిచి అడిగినాడు, ఎందుకు చేసినారు రా, ఎట్లా చేసినారు, మీకు ఎవరు చెప్పినారని. అంటే అంతకుముందు రోజు స్కూల్లో మీరు ప్రేయర్లో చెప్పినారు కదా ఎవరి పని వాళ్ళం చేసుకోవాలని చెప్పి, మరి మేము వచ్చేతో కదా దాన్ని మేమే బాగు చేసుకోవాలి కాబట్టి చేసాం సార్. అంటే వాళ్ళు ఇంకెక్కువ పని చేసినారు, ఏంటంటే ఈ స్కూల్ కూడా మీదే కదరా, దీని చుట్టూ కూడా చెట్లు ఉన్నాయి కదా, ఇది కూడా క్లీన్ చేయాలి కదా అని చెప్పి తప్పకుండా ఇస్తాం సార్, ఎందుకు మాతే కదా డెఫినెట్గా చేస్తామని చెప్పి చుట్టూ అంటే మాకు స్కూల్ కాంపౌండ్ సర్కార్ తుమ్మ చెట్లతో ఉండేది, వాటన్నిటి కూడా మంచిగా ప్రూనింగ్ చేసేసి నీట్గా చేసేసి చేసుకున్నాం. సో అట్లా ఒక సామాజిక అవగాహన సామాజిక బాధ్యత అనేది ఇంకా అక్కడి నుంచి వచ్చింది. అంటే నాకు ఇంకంతకు మించి ఏంటంటే మా ఫాదర్ ఊళ్ళో మాకు ఆర్ఎంపీ డాక్టర్ లేడు, వైద్యం అందుబాటులో లేదు. ఈ బాపు చదువుకున్నవాడు కాబట్టి ఎవరికైనా ఏదైనా జ్వరం వచ్చినా అంటే తనకేం మొదటి నుంచి తన పని మొత్తం తనే చేసుకోవడం అలవాటు, ప్రతిదీ కూడా అట్లా. మెడిసిన్ మా ఇంట్లో సంబంధించిన మెడిసిన్ కూడా తనే తీసుకొచ్చేది, అట్లా నెమ్మది నెమ్మదిగా ఊరందరూ కూడా తనే మెడిసిన్ ఇచ్చేది, ఇంజెక్షన్ కూడా తనే చేసేవారు ఒక 5-6 సంవత్సరాలు ఊళ్ళో జనానికి ఫ్రీగా. అంటే సర్వీసే, వేరేం లేదు, ఊరందరూ కూడా సర్వీసే. అయితే అట్లా ఎక్కడికైనా ఒకసారి కలరా వచ్చింది, కలరా చాలా అంటే మా ఊళ్ళో 4 రోజులు 5 రోజులు చనిపోయారు కదా బాబు, అప్పుడు కలర్తోనే 4-5 రోజులు చనిపోయినారు. చనిపోయినప్పుడు ఇక వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఆ డాక్టర్స్ వచ్చినా బాబు మీదనే డిపెండ్ అయ్యి ఊరంతా తన సర్వీస్ చేసింది. అయితే అప్పుడు భయపడే పిల్లల్ని ఇంట్లో చెల్లనీయాలి చాలా కాలం చాలామంది, బట్ నేను మాత్రం బాబుతో కలిసి అన్ని ఇళ్ళలో పోయి చూసి బాబు ట్రీట్మెంట్ డాక్టర్లతో పాటు అది. అప్పుడు ఇంకొకటి కూడా ఉండే ఈ పైలేరియా బోధకాలు, బోధకాలు కూడా ఎందుకు బాగా వ్యాప్తి చెందినప్పుడు అదేంటంటే మధ్యరాత్రి బ్లడ్ తీయాలి నిద్రపోయినాక. ఇప్పుడు మనకైనా అంతే, అది 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 టెస్ట్ చేయాలంటే మధ్యరాత్రి మాత్రమే అది బయటకు వస్తుంది బ్లడ్లోకి. అప్పటిదాకానే ఎక్కడో జాయింట్లో దాచుకొని ఉంటుంది అది, దానికి సంబంధించిన బ్యాక్టీరియా అని చెప్పి నైట్ చేస్తారు. ఒకరోజు మిడ్ నైట్ నేను కూడా బాబుతో వెళ్ళాను దళితవాడలో, దళితవాడలో లేదు లేదు నా ఇంట్రెస్ట్, బాబు ఎప్పుడు రామ్మని చెప్పి పిలిచేది కాదు. బాబు పోతుంటే మిడ్ నైట్ లేచిపోతుంటే కూడా నాకు మెలకు వస్తే బాబు నేను కూడా వస్తా అనేది, ఎప్పుడు వద్దు అని అనలేదు, ఇప్పుడు వద్దని లేదు. అది బాబు ఎంకరేజ్ చేసింది. వేరే వాళ్ళు అయితే ఏ ఇంతరాత్రి నువ్వు ఎందుకు పడుకో అని చెప్పి పోతారు. కానీ సో ఆయన 4 పిల్లల్లో ఆయన ప్రభావం మీపైయే ఎక్కువ ఉంది మిగతా పిల్లల కంటే కూడా. వాళ్ళ మీద ఉంటుంది బట్ నాకు ఇంట్రెస్ట్ నేను పోయినాను. వాళ్ళు పడుకున్నా మెలకుతో నాకు మెలకు వచ్చేది కాబట్టి నేను నాకు మెలకు వచ్చేది కాబట్టి జనరల్గా పోయేవారు చాలాసార్లు. బావి దగ్గర పోయినా అంతే, ఇట్లా ఊళ్ళో ఈ పనికి ఆ పనికి వెళ్ళినా అంతే. ఇంకొకటి అప్పుడు మాకు ఫస్ట్ ఆయిల్ ఇంజన్లు ఉండేది ఊళ్ళో, నీళ్ళు బావిలోంచి నీళ్ళు తోడటానికి ఆయిల్ ఇంజన్స్ ఉండేవి. ఇక అవి చిన్న చిన్న రిపేర్లు వస్తే కూడా ఊళ్ళో మెకానిక్ లేడు, మళ్ళీ దానికి మా ఫాదర్ కావాలి ఊళ్ళో. ఊళ్ళో ఎవరికి ఒక మనదంతో పాటు ఇంకా మిగతా ఎవరి ఖరాబ్ అయినా పాపం వాళ్ళు వచ్చేది రాత్రి 9-10 నెమ్మదిగా వచ్చేవాళ్ళు. అన్న కొంచెం నాది పని చేస్తలేదు జరిపోదామా చూద్దామా అని అట్లా కూడా కొన్ని సందర్భాలు వెళ్ళేది నేను, నేను కూడా చూస్తా అని చెప్పి. అంటే నాకు ప్రతిదీ చూడాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలని తపన ఉండేది, దాని కొరకు వెళ్ళేది అన్నీ కూడా. నాకు తెలియకుండానే నాకు బాబాయ్ రోల్ మోడల్, రోల్ మోడల్ అయ్యింది నాకు అని తన నుంచి నేర్చుకున్నాం కాబట్టి. యాక్చువల్గా పాలిటిక్స్ లేవు అసలు, పాలిటిక్స్ అనేది పాలిటిక్స్ లేవు అసలు. మా ఫాదర్ పాలిటిక్స్ అప్పుడు లేవు, సర్వీస్ తప్ప ఇప్పుడు రాజకీయం అంటే అప్పుడు సిపిఎం అంటే ఉండి వారసత్వంగా ఉండే. అంటే మా పెద్దనాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ ఆయన దాంట్లో ఉండే కాబట్టి బాబు కూడా దాంట్లో మూవ్మెంట్లో వెళ్ళిపోయినాడు. మా ఊరు కాల్ చేసేసి వెళ్ళిపోయినారు వీళ్ళప్పుడు చాలా కాలం జగ్గపేటలో, జగ్గపేటలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు యూనియన్ పిల్లల్ని తిరిగి అప్పుడు చిన్నపిల్లల్ని కూడా కాల్చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొని పోవడం. అంటే అప్పుడు మేము పుట్టాలి మేము ఎవరం లేం, కానీ బాపే చిన్నవాళ్ళు కదా టీనేజ్ కదా సో వినేది మేము. కానీ అయితే అట్లా ఉండే కానీ ఆయన మా పెద్దనాన్న గారే పాలిటిక్స్లో ఉండి ఫాదర్ కొన్ని రోజులు మధ్యలో టీచర్ చేస్తున్నారు ఒక 3 ఇయర్స్. అయితే ఆ స్కూల్ కూడా మా ఊరి నుంచి 26 కిలోమీటర్లు, ప్రతిరోజు ఉదయం నడిచిపోయి సాయంత్రం మళ్ళీ నడిచించుకొచ్చేది. ఒకవైపు వ్యవసాయం చూసుకుంటూనే మా బావుల దగ్గర నుంచి వెళ్ళి పోవాలి ఆ ఊరు, మా బావుల నుంచి వెళ్ళి
మార్నింగ్ ఎర్లీగా పోతుపోతు పని చెప్పేసేసి పార్లర్లందరికీ ఏం పని చేయాలి సాయంత్రం వరకు అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పటికి మళ్ళీ మధ్యలో వీళ్ళందరినీ కవర్ చేసుకుంటూ అంటే మార్నింగ్ ఈవినింగ్ డెఫినెట్గా మొత్తం అట్లా 3 ఇయర్స్ పని అట్లా చేస్తున్నారు. ఆ తర్వాత కోదాడకు ట్రాన్స్ఫర్ అయితే కొద్ది రోజులు చేసేసి ఊళ్ళో వ్యవసాయం ఖరాబ్ అవుతుందని చెప్పి రిజైన్ చేసి వచ్చినారు. ఇక వ్యవసాయం మీరు వ్యవసాయం పట్ల మీరు బాగా నాకు వ్యవసాయం నేను ఇప్పుడు కూడా వదలలేదు కదా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ పెట్టకపోతే ఇప్పుడు నేను బాధ్యత పోయేవాడిని ఒప్పుడు అందరం వేసేవాడిని. ఓకే నేను అది నాకు ఇష్టమైంది అదే. ఇప్పుడు ఇప్పుడు మీరున్న శాఖ మీకు తృప్తినిస్తుందా? ఎందుకంటే అప్పటి నుండి మనం చదువు గురించి ఎక్కువ మాట్లాడుకున్నాము. డెఫినెట్గా మా అమ్మ ఉంటే ఇంకెక్కువ సంతోషించేది. ఎందుకంటే బాపుతో పాటు అమ్మ ఆ కాలంలో ఊళ్ళో పిల్లలందరూ మాతో పాటు చదువుకునే వాళ్ళకి ఎవరికన్నా మేము వచ్చి బుక్స్ లేదన్నో నోట్బుక్ లేదన్నో ఎవరి పిల్లల్ని స్కూల్ నుంచి పంపించినారనో అట్లా చెప్తే ఆమె డబ్బులు పెట్టుకొని వచ్చేది. ఆమె సేవ చేసుకున్న పైసలు ఇవేవి పెట్టి ఆ రోజుల్లోనే ఇచ్చేది బాగా. మాతో ఉన్న పిల్లలు ఎవరన్నా హాస్టల్ కూడా ఉండే మా ఊళ్ళో, ఏదైనా కారణం చేత ఆ పిల్లలకి ఎవరికైనా ఆ రోజు మెస్సుకు పాటు అవడం లేట్ అయ్యి తినలేదు అని ఏదైనా అంటే కూడా మేము చెప్తే పిలిచి మళ్ళీ ఇంట్లోనే అన్నం పెట్టేది. అట్లా బాగా మాకు ఎడ్యుకేషన్ మీద మా హోంవర్క్ కూడా కొన్నిసార్లు ఆమె రాసేది. నేను ఎప్పుడు రాయించుకోలేక తమ్ముడు వాళ్ళు బాగానే రాయించుకునేవాళ్ళు. రైటింగ్ కూడా బాగుండేది. మీరు ఎలాంటి స్టూడెంట్ సార్? నేను స్టూడెంట్గా మంచి స్టూడెంట్ను, కాకపోతే ఏంటంటే 8th క్లాసు నుంచే నాకు ఈ సోషల్ యాంగిల్ వచ్చింది కాబట్టి కొంచెం సార్ బాధపడేది. ఏంది అరే నువ్వు బాగా చదివితే ఐఏఎస్ అవుతావురా, నువ్వు ఎందుకు చదువుతలేవు, నువ్వు చదువు. పర్టికులర్గా నాకు ఒకటి అనుకోకుండా వచ్చిన ఒక చదువు, మనకు చదువు చెప్పే దాంట్లో ఉన్న సారాంశం నుంచి నాకు వచ్చింది ఏంటంటే అప్పుడు ఇంగ్లీష్ నువ్వు వ్యతిరేకించేది నేను బాగా. అవునా? ఇంగ్లీష్ వ్యతిరేకించేది ఎందుకు అని అంటే నా మీద స్వాతంత్రోద్యమ ప్రభావం బాగుండేది. ఆ చదివినప్పుడు బ్రిటిష్ వాడు మన ఇట్లా 400 ఏళ్ళు పరిపాలించిండు, గాంధీ నాయకత్వంలో పోరాటం చేసి సాధించుకున్నాము, మనం ఇది అది చదువుతున్న క్రమంలో మనను దౌర్జన్యంగా పరిపాలించిన వాడి భాష మనం ఎందుకు చదవాలి అని చెప్పి నేను ఇంగ్లీష్ చదవమని చెప్పేసి అని స్టార్ట్ అయ్యింది. నేను మొదలుపెట్టినాను. అయితే గమ్మత్ ఏంటంటే మా పెట్టే టీచర్ ఇంగ్లీష్ టీచర్. ఆయన స్కూల్ అందరికి మళ్ళీ బాబు తర్వాత ఆయనకు భయపడేది స్కూల్ అంతా. ఆయన మొత్తం ఆయన ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంటే ఆ ఊళ్ళల్లో జనం భయపడేది. కొట్టేది కొంత కానీ కొట్టడం కంటే ఎక్కువ ఆయన ప్రేమతో చదువు చెప్తాడు, ప్రేమతో చదువు చెప్తాడు అనే భావన ఎక్కువ. ఇది మా ఇంట్లో కూడా అందరికి ఇంగ్లీష్ టీచర్ ఆయన. దాదాపు ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాలు ఆయన మా ఊళ్ళో చేసినాడు. ఆయన నేను పిలిచి ఊరికి అరే నువ్వు ఇందిరా నువ్వు ఇంగ్లీష్ చదువుతలేవు, నువ్వు ఇంగ్లీష్ మీద దృష్టి పెడితే నువ్వు ఐఏఎస్ అవుతావు రా. నేను అప్పుడే నేను చదువు జీతం చేయను అని చెప్పేది. ఐఏఎస్ కాదు నేను ఏది చేయను, గవర్నమెంట్ నౌకరీ చేయను అని చెప్పేది. ఇండిపెండెంట్గా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి అనే భావన అప్పుడే ఉండేది. బహుశా అవన్నీ కూడా నేను చదివిన పుస్తకాల నుంచి వచ్చినాయి నాకు. అంటే మనకు ఒక 13 ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 15-16 వచ్చిన తర్వాత మనకు ఒక అవగాహన ఉంటుంది, నేను ఫలానా అయితే బాగుంటుంది. అంటే బాబాయ్ గారు కూడా మీరు డాక్టరో లేకుంటే ఇంకే లాయరో అయితే బాగుండేదని. మీకు అసలు ఉద్దేశపూర్వకంగా ఏదైనా ఉండిందా మనసులో? నాకు ఇప్పుడు ఉద్యోగం చేసే ఆలోచన కానీ నేను ఇది కావాలి నేను అంటే నాకు ఇక చెప్పినాను కదా తెలియకుండానే 8వ తరగతి నుంచే సామాజిక అవగాహన, సామాజిక ఉద్యమాలు దాంట్లో పడి సమాజ సేవలోనే ఉండాలనే భావన దాంట్లోనే వెళ్ళిపోయినాను నేను. అసలు నాకు ఎప్పుడు కూడా ఇది ఇప్పుడు నేనున్న పొజిషన్ నేను ఎప్పుడు కోరుకుంది కాదు, నాకు ఇష్టమైనది కూడా కాదు. బాబాయ్ మరి ఇప్పుడు మీతో పాటు ఇలా తిరిగేవారు, ఎక్కువ సామాజిక దృక్పథంతో ఎక్కువ తిరిగేవారు కాబట్టి మీకేమనిపించేది? ఏదైనా ఒక జాబ్లో సెటిల్ అయితే బాగుండు, ఏదైనా ఉద్యోగంలో చేరితే బాగుండు అని అనిపించేదా? పిల్లల్ని నేను పోషించి ఎడ్యుకేషన్ చేయించే సందర్భంలో నేను నాతోటి వాళ్ళందరూ కూడా నా క్లాస్మేట్సు రూమ్మేట్స్ నా ఎల్బిసెస్ అందరూ కూడా అప్గ్రేడ్ పైకి ఎడ్యుకేషన్కి పోయి జాబ్లో సెటిల్ అవుతుంటూ బయటికి పోతున్న సందర్భం జ్ఞాపకం ఉండి నేను చేయలేనిది. నేను కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబానికి బాధ్యత వహించి ఇంటి దగ్గర నా చదువు మానుకొని ఉండి నేను చేయలేనిది. నా ఆశయాలు నా పిల్లలు చూసుకోవాలనేది నాకు తపన ఎక్కువ ఉండే. వీళ్ళని రాను ఎడ్యుకేషను
స్టూడెంట్స్ పెరిగిపోయి జాబ్స్ తక్కువైతున్నాయి అని అందరికీ ఏజ్ ఎక్కువ వేసి చదివించడం 13 ప్లస్లనే వేసేసి ఇట్లా అప్పటికి 13 ప్లస్లు ఇవ్వరు కాబట్టి ఎక్కువ 1 ఇయర్ 1½ ఇయర్ ఎక్కువ వేసి అడ్మిట్ చేసేది. అయితే వాళ్ళందరితో ఉన్న బాబుని జగదీష్ రెడ్డి గారిని ఇంటర్మీడియట్కి వచ్చినాక బాబు నువ్వు జాబ్ చేయాలరా అని అంటే నేను నాన్న నేను జాబ్ చేయాలా నేను ఉద్యోగం చేయాలా నాన్న అని నవ్వాడు. మరి ఏమనుకున్నారు అనేది అయితే అప్పటికి 8, 9, 10 తరగతుల నుంచి వస్తున్నటువంటి భావన ఏదైతే గమనించానో సరే మంచిది అని అన్న డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక్కడి మీదనే ఏంటి ఎప్పుడు ఈ ఆలోచన ఇది ఇది ఇప్పుడు ఇక సమాజంలో మార్పులు అనేకం వస్తున్నాయి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. నా కోరిక ఒకటే ఇంకా ఫర్దర్ చదువుకుంటే బాగుంటుంది అని ఒత్తిడి పెంచిన ఉద్యోగం చేయకుంటమే కనీసం లా చేస్తే బాగుంటుంది అనేది నా కోరిక వెళ్ళగొచ్చిన ఇక దానికి సన్నద్ధమై ఇక అప్పుడు దేశ రాజకీయాలలో పీడిఎస్ ఇది ఇవన్నీ ఎక్కువ బాగా ఆ ప్రభావం ఎక్కువ ఉన్నది ఆ ఎంచుకునే మార్గంలో పీడిత ప్రజలకు వీళ్లకు మధ్యన ఈ గవర్నమెంట్కి దీనికి దానికి ఆ వ్యత్యాసాలతో జనానికి సేవ చేయాలనే దాంట్లో ఎక్కడ విక్టిమ్స్ సైతులు వీళ్ళు నష్టపడుతున్నారు శ్రామిక వర్గము అనే ఆ భావనలో బాగా తీవ్రంగా పోతున్న సందర్భాన అడ్వకేట్గా సలహా ఇచ్చిన అది పూర్తి చేసుకున్నాడు. పూర్తి చేసుకుని ఇక అంతవరకు నా బాధ్యత అయిపోయింది. మీ మీద రెస్పెక్ట్తో గౌరవంతో సబ్జెక్ట్ కంప్లీట్ మ్యారేజ్ చేసుకోవాలనేది కూడా పిల్లల్ని అందరినీ 25, 24 తర్వాత చేస్తే మరి తను ఎంచుకున్న మార్గం బాబు ఇక అప్పటికి వెళ్ళారు పెద్దోడు అయ్యింది కదా చేసుకొని సేవ చేయగలుగుతున్నా చేసుకోకుండా అనేది డిసిషన్ పెండింగ్లో వచ్చి సరే అందరి కుటుంబ పెద్దలు వెల్ విషెస్ చేసుకోవాలనేది ఒత్తిడి జరిగింది. అంటే మీకు మ్యారేజ్ పట్ల అప్పుడు అంత ఇంట్రెస్ట్ వద్దని అనుకున్నా వద్దని అనుకున్నారు సమాజ బాధ్యతలో ఉన్నప్పుడు మళ్ళీ కుటుంబం అనేది ఒకటి వద్దు అనేది అనుకుని దాంట్లో పడిపోతామని చెప్పి వద్దని అనుకున్నా చాలాకాలం. ఇక ఆ తర్వాత టీఆర్ఎస్ పెట్టిన తర్వాత చేసుకున్నాను మ్యారేజ్ అప్పటి వరకు అంటే నాకేముండేదంటే అప్పుడు నేను మొత్తం సమాజమే నా కుటుంబం అనుకుని తిరుగుతున్న క్రమంలో మళ్ళీ ఒక ప్రత్యేకమైన కుటుంబం ఎందుకు ఒకవేళ అట్లా ఒకరిని ఇన్వైట్ చేసినా నేను తిరిగే తిరుగులలో వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా ఆమెకు నష్టం జరుగుతుంది కదా ఆమెకి ఏదైనా ఊహలు ఉండొచ్చు ఆమె ఊహల ప్రకారం మనం ఉండలేము కాబట్టి ఇది లేకపోతేనే మంచి ఉంటుంది అనే భావన అప్పుడు ఉండే అది 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 వేరే ఈ ప్రభావం కూడా నాన్నగారిదే పడింది అనమాట. మ్యారేజ్ సంబంధించి అమ్మ నాన్నతో పాటు కేసీఆర్ గారి ప్రభావం కేసీఆర్ గారి సార్ సలహా తర్వాత నేను చేసుకున్నాను. అంటే అది ఎట్లా అంటే నేను సార్ అడిగినారు నన్ను నువ్వు హైదరాబాద్లో ఉండగలుగుతావా అని అడిగినారు అంటే మూమెంట్ ప్రారంభమైన కొత్తలో ఉండటానికి ఉంటాను సార్ నాకేం లేదన్న అంటే మరి ఫ్యామిలీ అన్నాడు అంటే తెలంగాణ అంతా నా ఫ్యామిలీ అని నన్ను అదే మ్యాడమ్ ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు సార్ అంటే ఓకే ఎక్కడ ఉంటారంటే అన్నయ్య వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో అన్నయ్య వాళ్ళు ఉంటారు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎందుకు నైట్ కూర్చొని మాట్లాడేటప్పుడు నా సారు జగదీష్ రెడ్డి గారు మీరు ఎందుకు చేసుకోలేదు పెళ్ళి నాకు తెలియదు కానీ పెళ్ళి చేసుకుంటేనే జీవితం పరిపూర్ణమవుతుందేమో అన్నారు సార్ సింపుల్ అంతే. ఆ మాటకు వెళ్ళింది తెల్లారి చెప్పేసేసి అమ్మ మీరు అమ్మాయిని చూడండి నేను రెడీగా ఉన్నాను. ఓకే అయితే మీ పెళ్ళికి కారణం కేసీఆర్ గారు అప్పటికే అమ్మ నిరాహార దీక్షలు చేస్తూనే ఉంది సందర్భాన్ని బట్టి ఎప్పుడో ఒకసారి గుర్తు రాగానే ప్రెజర్ చేయడానికి నేను వాడు చేసుకుని నాకే సంబంధం ఒత్తిడి వాణి చేసేయండి నాకు అభ్యంతరం లేదు నేను అట్లెట్లు ఉంటుందని వీళ్ళు సరే తర్వాత సార్ కూడా అన్నాక చెప్పిన మనకి ఎవరి పట్ల అయితే గౌరవం ఉంటుందో వాళ్ళ మాటను ఎట్లా తీసుకుంటాం అనేదానికి లాక్ సంబంధించి కూడా యాక్చువల్లీ ఏం జరిగిందంటే బాపు తప్పకుండా నన్ను పీజీ చేయించాలని చెప్పి ఎంట్రన్స్ రాయడానికి నాతో పాటు ఆర్ట్స్ కాలేజీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ మెట్ల మీద కూర్చున్నాడు నన్ను రూమ్లో నేను రాయకుండా వెళ్ళిపోతాను అప్పటికి నేను బయటికి వెళ్ళిపోయే ఆలోచనలు ఉంటాయి మూమెంట్లోకి వెళ్ళిపోయే ఆలోచనలు ఉంటాయి అది గమనించి లేదు నాన్న నువ్వు చేస్తే చేసుకుని ఇష్టం నువ్వేం చేసుకుని నాకు అభ్యంతరం లేదు కానీ చదువు మాత్రం ఆపకుండా చేసుకో అన్నాను ఎందుకంటే మిగతా స్టూడెంట్స్ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ అప్లై చేస్తున్నారు నేను చేస్తలేను అనేది సమాచారం ఉంది
అంటే నా ఫ్రెండ్స్ అంతా ఇంట్లోనే ఉండేది కాబట్టి మా దగ్గరే వాళ్ళు చెప్పేవాళ్ళు కదా. అంటే మాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది ఏంటంటే బాబుకు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ బాగా ఇది, అమ్మకి ఎక్కువ, అది మాకు కూడా వచ్చింది తెలియకుండా. అట్లా వాళ్ళ నుంచి సమాచారం వచ్చింది, కాలేజీకి ఆర్ట్స్ కాలేజీకి వచ్చి నన్ను లోపల తెలిసి బాబు బయటకు వచ్చినారు. కాకపోతే నేనేం చేసినానంటే అన్నీ రాసి మళ్ళీ కొట్టేసి వచ్చినాను సీట్ రావద్దని, జాయిన్ కావద్దు అని. ఆ తర్వాత వెళ్ళిపోయినాను, పోయి బాబుకి ఇష్టమైనది లాగాబట్టి నేను మచిలీపట్నం లాలో చేరుతున్నాను బాబు అని చెప్పేసి లెటర్ రాసేసి వెళ్ళిపోయినాను. లెటర్ రాశారు? అవును, లెటర్లు బాగా రాసుకునేవాను నేను. ఇంకా అమ్మకి ఎక్కువ రాసేవాను, అమ్మ నాకు రాసేది, నేను అమ్మకి రాసాను. అందరి పిల్లలు అమ్మకు రాసేది లెటర్లు, అమ్మకి రాసాను. నేను ఇప్పుడు కూడా నా దగ్గర చాలా లెటర్స్ ఉంటాయి, నా నేను ఫ్రెండ్స్ రాసినాయి, జరిగిన లెటర్స్ ఉన్నాయి. సో అప్పటి డైరీ రాసే అలవాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా రోజు ప్రతిరోజు 50 నుంచి రాస్తాను. ఇప్పుడు అన్ని డైరీలు ఉంటాయి. అదే నేను మా వాడికి చెప్పినాను నా కొడుకు. మీ కిడ్స్ ఇప్పుడు వాడు 11th ఉన్నాడు, ఓకే, పాప 8th. వాడికి అదే చెప్తుంటాను నేను ఎక్కువ, నువ్వు నాతో కాదు తాతయ్యతో ఉండాలి ఖాళీ ఉన్నప్పుడు మొత్తం అని చెప్పి తాతయ్య దగ్గర పడుకోబెడతాను వస్తే. మీరు ఎంతవరకు స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు? మీ నాన్నగారి ప్రభావం మీపై చాలా ఉంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో నాకు అర్థమైంది మాక్సిమం హీఈస్ ఇన్ యువర్ లైఫ్ మొత్తం 90% ఉన్నారు. సో ఇప్పటి వరకు మీరున్న ఈ స్టేజ్, అయితే ఇంకొకటి కూడా నేర్చుకున్నాను నేను, తప్పు చేయకుండా ఉండాలి, పొరపాటు చేయొద్దు అనే భావన. ఎట్లా ప్రభావితం చేస్తుంది అంటే మన మీద అది. ఒకసారి నేను శ్రీకాకుళంలో వేరే సమాసంలో పోయినాను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయన ఆంటీ నక్సల్స్ కోడ్ సంబంధించిన సిఐ ఇంటికి వచ్చింది బాబు దగ్గరికి. బాబు పరిచయం ఆయన బాగా అంత బాబు బాబు అంటుంటాడు బాబు అని. ఆయన ముస్లిం కానీ బాబు గారు మా అల్లుడు ఇక్కడ పోయినాడు అన్నాడు. అంటే ఏమో ఇక్కడ పోయినాడు అని చెప్పి ఇంట్లో చూసి ఇక్కడ పోయినాడమ్మా జగదీష్ అన్నాడు. అమ్మ ఉంటే వైజాగ్కు ఏదో ఎక్స్కర్షన్ పోయినట్టున్నారు పిల్లలందరూ కలిసి. లేదు బాబా వెళ్ళిపోయాడు ఇంకా మీ కొడుకు రాడిగా అన్నలోకి వెళ్ళిపోయినాడు. సరే అమ్మకు కొంచెం ఈ పరిజ్ఞానం తక్కువ, వెళ్ళిపోయినాడు ఇంకా రాడు అన్నలోకి అని కానీ కొంచెం ఆమె షాక్ అవుతుంది కదా. ఆమె ఏదో ఏడు మొదలు పెట్టినది మొదలు పెడితే బాబుని పోతే పోయిండి ఇక్కడ పోతే ఉంది. ఎక్కడ పోయినా వాడు మంచిగా చేస్తాడు, చెడేది చేయడు. సమాజం కొరకు పోయి నాకు నలుగురులో వాడు సమాజం కొరకు పనిచేస్తాం పోయినాడు, తప్పేం లేదు పోతమే లేన. వాడు షాక్ అయిపోయినాడు విన్నవాడు. 3 రోజుల తర్వాత వచ్చినాను నేను ఇంటికి. ఆ మధ్యలో ఒక ఎన్కౌంటర్ అయింది కామారెడ్డి, అది చనిపోయింది మసూరపేట పిల్లవాడు. నా ఫ్రెండ్ పేరు కూడా అదే సేమ్ పేరు అమరేందర్. వీడేనేమో వాళ్ళతో పాటు నేను కూడా అయిపోయినా అనే ఫీలింగ్లో ఉందమ్మ. నేను రాగానే నెచ్చరికి ఇంట్లో సాయంత్రం 5:00 అవుతుంది ముందు రూమ్ ఊడుస్తుందమ్మ. నేను ఇంట్లో డోర్లోకి ఎంత పెట్టా కానీ షాక్ అయిపోయింది. ఇలా వచ్చి నన్ను పట్టుకొని వచ్చినామా నాన్న అన్నది. ఎందుకు ఏమైందమ్మా అని, ఏమో నువ్వు రావనుకున్నా అన్నది. నేను వైజాగ్ పోయిస్తాను కదా ఎక్స్కర్షన్ ఏమవుతుంది, నేను ఇక్కడ పోయినా అని. కాదు రా వాడు పోలీసు కూడా వచ్చి ఇట్లా అన్నాడు బాబుతో, ఏ వాళ్ళకి ఎట్లా అంటారు తీ అని చెప్పి నేను ఎట్లా వస్తూ వైజాగ్లో బీచ్ పోయి అవి కొనుక్కొని వచ్చినాను సాక్షాలకి. ఎవరిని చూపించి అమ్మకు చూపించేసి చూడమ్మా ఇవన్నీ తీసుకొచ్చినాను వైజాగ్ బీచ్ నుంచి అని చెప్పిన. అన్నక మన అర్థం కూడా కూడా అట్లా చెప్పిండి ఇంద్రమ్మకి నాకు భయపెట్టించిండు అన్నాడు. అప్పుడు నాన్నగారు అన్నక్క ఏమన్నాడు బాప్, ఆయన అట్లా అన్నప్పుడు బాపు ఏమన్నాడు అమ్మ అని అడిగినా. అందుకే బాపు రియాక్షన్ తెలుసుకోవాలి కదా నేను. బాపు రియాక్షన్స్ అన్నీ మా గామ ద్వారానే చాలా అమ్మాయి కోపంగా ఉన్నాడా ఎట్లున్నాడు. వెళ్తామా లే ఇక్కడ వెళ్ళినా వాడు మంచిగా చేస్తాడు సమాజానికి, చెడు పని ఏం చేయడు. మనిషి 4 కాదు వాడు దేశం కొరకు పోయినాడు పోతే వెళ్ళి అన్నాడు. సో ఆన్సర్ మీకు ఒక బూస్ట్ అప్ అయ్యప్పుడు డెఫినెట్గా అది ఇక నా మీద అత్యంత ఎక్కువ ప్రభావితం చూపించిన రెండో విషయం, ఒకటి చదువుకు సంబంధించి రెండవది. సో ఇప్పుడు ఎలా ఉన్నారు సార్? అప్పుడు తండ్రి కొడుకుల మధ్యన బంధం అండ్ ఇప్పుడున్న రిలేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు ఇంకా మాకు బలపడింది అంతకన్నా మాకు ఆకే కాదు మా చుట్టూ మా ఫ్యామిలీస్ అందరికి కూడా ఒక విషయం డెఫినెట్గా ఉపయోగపడదు. చెప్పండి బాబాయ్. ఉమ్మడి వ్యవస్థ మా తాత నుంచి మా నాన్నల నుంచి
నా వరకు ఇప్పుడు జరిగిందనే భావన సంపూర్ణంగా నాకున్నది. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడున్న సొసైటీలో చాలా తగ్గిపోయింది. అవును. అండ్ ఈవెన్ ఫాదర్ సన్, ఫాదర్ డాటర్, డాటర్ అంటే సరే వెళ్ళిపోతుంది. అండ్ రిలేషన్స్ కూడా చాలా తగ్గాయి. మా బాపు వీళ్ళ అక్కగారు, ఈరోజు మనం ఇంట్లో ఉండే అన్నాజల్లెళ్ళు ఎట్టుంటామో ఇంకా పెళ్లికి ముందు, ఇప్పటికి కూడా వీళ్ళు అట్లనే ఉంటారు. ఒకరిని చూడకుండా ఒకరు 15 కూడా ఉండలేరు. ప్రత్యేకంగా రిలేషన్కి సంబంధించి చెప్పాలంటే మా బాబు ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా, మొత్తం ఒక 1000 మంది చుట్టుకాయలు చెప్తుంటారు. సరే మరి మనం కాలంలో వస్తున్న మార్పును ఆపగలుగుతామా అంటే కొంత ప్రయత్నం అయితే ఇవి కొనసాగించడానికి. ఎందుకంటే పర్టికులర్గా మనం చూస్తే ఉమ్మడి కుటుంబాలలో ఉండే ఆ విలువలు అవి డెఫినెట్గా పిల్లల మీద ప్రభావితం అవుతున్నాయి. ఆ విలువలు అన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి పిల్లల్ని. వాళ్ళు పాటించే మోరల్స్ కానీ ఇవన్నీ కానీ ఆటోమేటిక్గా తెలియకుండానే వస్తూ ఉన్నాయి. కానీ మంచిది అది ఉండటం అయితే సమాజానికి డెఫినెట్గా నేను అనుకుంటా భారతీయ సమాజానికి ఒక బలమే అది అనుకుంటున్నాను నేను. మీ నాన్నగారు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో మీరు అదే అలవరుచుకున్నారు. బట్ ఇప్పుడున్న వ్యవస్థలో, ఇప్పుడున్న తల్లిదండ్రుల విషయంలో కానీ లేదంటే పిల్లల విషయంలో, వాళ్ళ పిల్లల విషయంలో కానీ, అంటే మంచి చెప్పినా కానీ వాళ్ళది ఒక నెగటివ్గా తీసుకోవడం, లేదు అంటే సెన్సిటివ్ అయిపోవడం, ఈ సెన్సిటివ్ అవ్వడం అనేది ఏదైతే ఉందో మనం ఎట్లా ట్రైన్ చేస్తే అట్లాగే అవుతారు పిల్లలు. పిల్లలకు మనం జనరల్గా అనుకుంటున్నాం 18 సంవత్సరాలు నిండే వరకు మెచ్యూరిటీ రాదు, అప్పుడు సొంత నిర్ణయాలు చేయడానికి లేదు అని. చాలామంది తల్లిదండ్రులు ప్రేమగా చేస్తున్నామనే ఒక భావనతోనే పిల్లలు ఏది అడిగితే దాన్ని అంగీకరిస్తున్నారు. అది చాలా పెద్ద ప్రమాదకరమైన ధోరణి. అసలు పిల్లలు ఏం అడగాలి అనేది కూడా మన పెంపకం నుంచి వస్తుంది. నేనే మీకు ఉదాహరణ. సరే, విద్యా విధానం ప్రభావం కూడా చాలా ఉంది. ఒకవైపు తల్లిదండ్రులది, ఇంకొక వైపు ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, మరొక వైపు విద్యా విధానం, మూడింటి ప్రభావం ఉంది ఇవాళ కొత్త జనరేషన్ పైన. నేను స్కూల్లో చేర్పించడానికి వెళ్ళినాడు మావాన్ని. జనరల్గా నాకు అంత తీరిక లేకుండే నేను నా వైఫ్ని చేర్పేయమని చెప్పినాను. వాడే వచ్చింది అన్నప్పుడు ఆమె ఉండి, నువ్వు మీరు ఇప్పుడు స్కూల్లో చేర్పేయకపోతే వాడు లైఫ్ లాంగ్ మిమ్మల్ని విమర్శ చేస్తాడు, కనీసం నన్ను స్కూల్లో చేర్పించే తీరిక లేదన్నా అని నీకు అంటాడు వాడు, మీ ఇష్టం అన్నారు. ఓ సరే ఇట్లా చెప్పినావు అని చెప్పి వెళ్ళాను స్కూల్కి తీసుకెళ్ళాను. అయితే నాకు పాలసీ ఉండే అప్పటికే, నేను ఆ పాలసీని మా అన్నయ్యలు అక్కడ పిల్లలందరి విషయంలో అమలు చేసిన. ఎప్పుడు కూడా పిల్లలు ఇంటి నుంచి బడికి నడిచిపోయేంత దూరంలో ఉండాలి. ఓకే. అది చాలా ప్రధానమైనది. ఆటోలోనో బస్సులోనో పంపడం కాదు, పిల్లలు నడిచిపోయి రావాలి స్కూల్కి. దానివల్ల ఉండే ఫలితం ప్రభావం చాలా ఉంటుంది. నేను దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేసిన. నేను నాకు దగ్గరగా ఏదో స్కూల్ ఉంది అని అంటే అడ్రస్ చెప్తే వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఒకటి మాట్లాడినాను వాళ్ళని, అప్లికేషన్ ఇస్తుంటే ఇది కాదు, ఈయన చదువు చెప్పే టీచర్తో ఒకసారి మాట్లాడి నేను జాయిన్ చేస్తాను మీ స్కూల్ అన్న కరెస్పాండెంట్ దగ్గర తీసుకున్నాను. నన్ను ఆయన అడిగాడు, మీకు తెలుసా సార్ టీచర్ అన్నాడు. తెలియదు కాబట్టి మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకు సార్ అన్నాడు. ఏం లేదు, ఈయనకి ఏందో చదివిపోయి వాడి మైండ్ ఏదో కూర్చి బెత్తం పట్టుకొని ఏందో చేద్దామని అనుకుంటే కరెక్ట్ కాదు. వాటి చాలా ప్రశ్నలు వస్తుంటాయి. ప్రశ్నలు అంటే సందేహాలు, సందేహాలు అనేవి ప్రశ్నల రూపంలో వస్తాయి. సందేహం రావడం అని అంటే వాడి మైండ్ వికసించడం, వాడికి ఈ చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఇది ఎందుకు ఉంది, ఇది ఎట్లా అయింది, దీన్ని ఏం చేసిండ్రు, ఇది ఏంది అనే అనుమానాలు, సందేహాలు, వాటిని నివృత్తి చేయడమే జ్ఞానం. మీరు ఇవ్వాల్సింది గంతే తప్ప బెత్తం పట్టుకొని కొట్టే టీచర్ అయితే అక్కర్లేదు. ఒక్కటి, పిల్లల్ని ప్రశ్నించే తత్వాన్ని చంపేయద్దు. వాడి సందేహాలకి సమాధానం చెప్పాలి. ఒకవేళ మీ దగ్గర ఆ సమయానికి ఆ సమాధానం లేకపోతే తెలుసుకునే చెప్పాలి తర్వాత. కానీ మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నోర్మై ఈ ప్రశ్న అడగకు అనే మాట మాత్రం మాట్లాడొద్దు. ఆయన వచ్చి నన్ను కాలేజీకొని, సార్ నేను 10,000 మంది విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడినా ఒక్కరిని ఇప్పటికి ఇది ఎవరు వచ్చి మా పిల్లని కొడతలేరు, మా పిల్లని తిడతలేరు, బాగా పెట్టిస్తలేరు, మార్కులు ఎక్కువ వేస్తలేరు, పక్కింటానికి మార్కులు ఎక్కువ వచ్చినాయి, మీ టీచర్ బయాజం ఇస్తుంది, ఇవి మాట్లాడినారు ఇప్పటివరకు నాతో గొడవలు పెట్టుకున్నారు, కానీ ఇట్లా చెప్పలేదు సార్ అట్లా లేకపోతే అని ఆయన ఫేర్ చెప్పినాడు. సార్ ఇప్పుడు ఈ విద్య నేను ఇవ్వలేను సార్ అన్నాడు. అట్లా ఇంకో స్కూల్ తీసుకుపోయినా 2 నెలలైంది చివరికి ఇక మీతో కాదు స్కూల్ నేను చేర్పిస్తానన్నారు. అంటే అప్పటికి నేను ఎప్పుడు ఇది 11 ఇయర్స్ బ్యాక్, 12 ఇయర్స్ బ్యాక్ ఇష్యూ కదా. సరే అది అయిపోయింది. అంటే పిల్లల పెంపకానికి సంబంధించి ఎట్లా ఉంటుంది అంటే అసలు వాడికి బాధ్యతలు తెలియాలి. చిన్నప్పటి నుంచే కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియదు. పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదని తల్లిదండ్రులు అనుకుంటారు, కానీ చాలా పెద్ద తప్పు అది. పిల్లలు తప్పకుండా తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద అత్యంత ఎక్కువ పడే తల్లిదండ్రుల ప్రభావమే. మనం మన అమ్మ నాన్న మంచిగా చూసుకుంటే వాడు మనం మంచిగా చూస్తాడు. మనం టీచర్ని గౌరవిస్తే వాళ్ళు గౌరవిస్తారు.
మనం ఇంట్లో ఉండే పనమ్మాయిని గౌరవిస్తే వాళ్ళు గౌరవిస్తారు, మనం పేరు పెట్టి పిలిస్తే వారు పేరు పెట్టి పిలుస్తారు. అంత ప్రభావం అవుతుంది. అది నేను మొదటి నుంచి కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకునేవాడు. ప్రతి విషయంలో నేను ఒక మాట ఏదన్నా బూత్ ఎవరితో మాట్లాడితే కోపంగా వెంటనే వాడి నుంచి వచ్చేది ఇంకొన్ని వాడు అదే మాట అనేవాడు. అంటే ప్రతి ఇంట్లో ఉంటుంది అది, ప్రతి చోట ఉంటుంది సమాజంలో. సో అందుకని అంత జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు పిల్లల ముందు ఎట్లా ప్రవర్తించాలనే దానికి ఎంత జాగ్రత్త ఉండాల్సి ఉంటుందంటే, నేను ఇవాళ టీవీలు, సెల్స్, సెల్ ఫోన్స్ వీటి ప్రభావం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నేను వీళ్ళని స్కూలు బయటికి హాస్టల్ పంపించే వరకు మా ఇంట్లో టీవీ లేదు, పెట్టలేదు నేను టీవీ. టీవీ ప్రభావం వాడి మీద చూసినా కాబట్టి ఒకరోజు ఉదయం నేను 7:30కి 7 గంటలకు లేచి వార్తలు చూస్తున్నాను, పేపర్ చదువుతున్నాను. వాడు బెడ్రూమ్లో పడుకున్నవాడు సడన్గా లేచి వచ్చి ఆ డోర్లో నించున్నాడు. వాళ్ళమ్మ కిచెన్లో ఉంది, కిచెన్ వాళ్ళ అమ్మ దగ్గరికైనా వెళ్ళాలి లేదా నా దగ్గరికైనా రావాలి. పిల్లలు నిద్ర నుంచి లేవగానే తల్లి లేదా తల్లిని వెతుక్కుంటారు సహజంగా, వచ్చి కూర్చుంటారు వాళ్ళు. వాడు ఎక్కడ రాలే, వచ్చి డోర్లో నించున్నాడు, మధ్య డోర్లో. నేను ఒకసారి ఇట్లా చూసిన ఎందు వాడు వస్తలేడు అనుకున్నాను. తనని అడిగిన ఏందమ్మా వాడు వచ్చి అక్కడ పడ్డాడు, నీ దగ్గరికి వస్తలేడు నా దగ్గరికి వస్తలేడు ఏంటి అని. అంటే నేను కూడా చూసిన 2-3 సార్లు వాడు అట్లే చేస్తున్నాడు ఎందుకో అన్నది. ఎందుకో అని వదిలేస్తే ఎట్లా ఉంది, దాని వెనకాల మనం చూసుకోవాలి కదా. అది నాకు అర్థమైంది వెంటనే. ఇక్కడ టీవీలో వచ్చే ఒక మ్యూజిక్ వన్ అట్రాక్ట్ చేసింది, నిద్రలో నుంచి లేచి వచ్చినాడు. ఈ మ్యూజిక్ అయిపోయింది, మళ్ళీ లేకపోయి పడుకున్నాడు. సో నేను వెంటనే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పటికే ఆ టీవీ తీసేసి ప్యాక్ చేసి చేసేసి ఈమెకు చెప్పి మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసి ఈ టీవీ ఇంట్లో టీవీ వద్దు అని చెప్పి. ఆ టీవీ వాడి మీద మన మీద ఇద్దరి మీద ప్రభావం చూపిస్తుంది. అది వాడు అట్లాగే దానికి అడిక్ట్ అవుతాడు, వాడిని కొట్టడమో తిట్టడమో చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఇంట్లో ఉండే ఇష్యూ, ప్రతి ఇంట్లో ఉండే ఇష్యూ ఇది. అదొక విషయం. అంటే పిల్లలు ఎట్లా పెంపకం చేస్తామని దానికి చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకోటి అడ్డగోలుగా. నన్ను ఒకసారి అడిగినారు, ఇట్లా నా కూతురు ఎక్కువ కొంచెం గారం చేస్తుంది. నేను చెప్పిన నేను మీకు ఇవి ఇచ్చే పని లేదు, ఇవి ఇస్తే నీకు బాకీ రాసి పెడతాం ఇది లోన్. నేను మీకు చదువుకు సంబంధించి మిగతా విషయాలకు సంబంధించి నా బాధ్యత ఇవి లగ్జరీస్ ఇవి ఇవ్వను, పైగా మీ ఆరోగ్యం చెడగొడతాయి. సార్ నేను పెద్ద వేరే పని చేసిన బాబాయ్ గారు. మరి ఇంకా ఫైనల్గా ఫాదర్స్ డే సందర్భంగా మీరు ఒక తండ్రి, 5 పిల్లలకు తండ్రి, ఒక తండ్రిగా మిగతా తల్లిదండ్రులకు మీరిచ్చే సందేశం ఏంటి? తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే పిల్లల మీద క్రమశిక్షణ అనే సమస్య మాటలు నేర్చుకున్నప్పటి నుంచి కూడా అవగాహన పెరుగుతూ వినికిడి పెరుగుతూ ఎప్పటికీ భాష నేర్చుకున్నట్టుగానే సమాజము ఇది క్రమశిక్షణ అన్నీ ముద్రపడిపోతాయి వాళ్ళ మైండ్ మీద. క్రమశిక్షణ తల్లిదండ్రుల నుంచి రావాలి. భయపెట్టి అనేది కాకుండా సున్నితంగా పిల్లలు చేసే పనిని సమాజానికి కానీ దేనికి కానీ ఉపయోగపడని పద్ధతుల్లో రాసకపోయినా లేకపోతే తప్పుడు పద్ధతులు దాన్ని మాన్పించాలి అనే దాంట్లో సున్నితంగా మాన్పించాలి. టెక్నాలజీ కూడా మంచి కొరకు ఉపయోగించుకునేది వచ్చింది, కానీ యాజ్ వెల్ యాజ్ పిల్లలకు స్క్రిప్ట్ లోపం చాలా పెద్దగా జరుగుతుంది. మనము దాన్ని గమనించి ఏ రకంగా మరి పెద్దలు నిర్ణయిస్తారో రాతది, ఇక ఎప్పటికీ రాత ఒక సంతకం వరకే వస్తే సరిపోదు. వంద శాతం అయితే నేను మొన్ననే అయితే బాబుదులుగా నేను మొన్న చెప్పిన, నేను నా కొడుకు కూతురికి ఇద్దరికి కూడా మొన్న చెప్పిన, నువ్వు ఏదైనా చదివింది ఒక్కసారైనా రాయండి, రాయడం వల్ల ఎక్కువ గుర్తుండిపోతుంది. వీలైతే 2, 3, 4, 5 సార్లు రాసుకోండి, టైం ఉంటే ఉపయోగం ఉంటుంది. కానీ ఎంతసేపు మీరు అది ల్యాప్టాప్ ఆన్ చేసి ఐప్యాడ్ ఆన్ చేసి దాంట్లో చూసుకొని దాంట్లో చదువుతా అంటే గుర్తుండదు అని అది కరెక్ట్ కాదు అని చెప్పి. మరి ఇప్పుడు ఎందుకు డిజిటల్ సబ్జెక్ట్ వచ్చేసరికి అది దీంట్లో పోదు, ఈ సబ్జెక్ట్ వేరే. కానీ వాస్తవానికి ఏం చెప్పాలనుకున్నారు సార్ ఇప్పుడున్న తల్లిదండ్రుల విషయం కానీ లేదంటే పిల్లల విషయం కానీ? ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న తల్లిదండ్రులు మాత్రం కొంత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబం నుంచి గ్రామీణ ప్రాంతము పట్టణ ప్రాంతం అనకుండా ఎందుకో పిల్లలు ఒకే తీరు ఆలోచనలు వస్తున్నాయి. ఈ మధ్యతరగతి ఆలోచనలు వచ్చిన తర్వాత పిల్లల పెంపకంలో చాలా మార్పు వచ్చింది తల్లిదండ్రుల నుంచి. పిల్లలకి జీవితం నేర్పడం లేదు, చదువు నేర్పుతున్నామనే ఒక భ్రమల్లో పోయి జీవితం నుంచి దూరం చేస్తున్నారు పిల్లలు. కేవలం ఒక అకాడమిక్ పుస్తకంలో కేవలం మార్కులలోనే లేదు జీవితం.
అసలు ఆ జీవితం అది కానీ కాదు. జీవితంలో ప్రతిక్షణం ఉండాలి, పోరాటం చేసే శక్తి నేర్పాలి, సమస్యను ఎదుర్కొనే శక్తి ఇవ్వాలి. కానీ సమస్యను చూసి పారిపోయే పరిస్థితులకు తీసుకొస్తున్నారు పిల్లల్ని. బయటికి వెళ్ళకుండా ఇంట్లో నుంచి వెళ్ళి పక్కింటితో మాట్లాడకుండా పిల్లలతో మాట్లాడకుండా ప్రధానమైంది ఏంటంటే ఈ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది, క్రీడా స్ఫూర్తి. అదేంది, ఓడిపోయినప్పుడు మళ్ళీ గెలవాలన్న తపనను పెంచేది. మనం కూడా తెలుసు, మనం చిన్నప్పని చూస్తున్నాం, చాలామంది పిల్లల్ని చూస్తాం మనం. ఏదైనా ఒక ఆడితే ఓడిపోయినప్పుడు ఓడిపోయినవాడు మళ్ళీ గెలిచినవాడిని పిలుస్తుంటాడు, మళ్ళీ ఆడాల్సిందే. అంటే మళ్ళీ వీడు గెలిచిందాక ఆడాలని తపన. అసలు క్రీడా స్ఫూర్తి లోపిస్తూ ఉంది. అంతకుముందు బాబు చెప్పినట్టు వెళ్ళాలి, సమాజంలోకి వెళ్ళాలి. వాడికి ఏదో 18 ఏళ్ళు నిండిన తర్వాతనే, లేకపోతే 25 ఏళ్ళు నిండిన తర్వాతనే, నౌకరు వచ్చిన తర్వాతనే సమాజం తెలుస్తుంది అనుకోవడం అనేది ఒక తెలియదు, ఒక భావన. వాడి జ్ఞానం వికసించడం మొదలైన కానించి పరిసరాల మీద అవగాహన, సమస్యల మీద అవగాహన, సమాజం మీద అవగాహన అని పరిధి విస్తృతం అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళు వికసించిన వాళ్ళు, కానీ వారి పుస్తకానికి పరిమితం చేసి పిల్లల్ని, ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెంచడం ఏదైతే ఉందో ఇప్పుడు, అది తప్పకుండా తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ. ఇక మేము ప్రేమగా పెంచుతున్నామని ఒక పిచ్చి భావనలో పోయి ఇంటర్మీడియట్కి వచ్చినాక కూడా తిండి తినిపించుకుంటా, పుస్తకం చేతికిచ్చి నువ్వు పుస్తకం చదువుతుంటే బిడ్డ నేను చదువు నీకు నోట్లో పెడతా అని చెప్పి చాలా చోట్ల జరుగుతూ ఉంది. అది సరైనది కాదు అసలు. అంటే మనం ఇప్పుడు పిల్లలకి ఇచ్చే ఫ్రీడమ్ ఎంతవరకు పిల్లలు దాన్ని సద్వినియోగపరుస్తున్నారంటారు? తప్పకుండా అసలు దాంట్లో దుర్వినియోగం జరుగుతుంది అనేది మాటే తప్పండి. దుర్వినియోగం జరుగుతుంది అని అంటే కూడా దాంట్లో కూడా తల్లిదండ్రుల గైడెన్స్ సరి లేకపోవడమే. ఆ ఉన్న ఎక్కడో ఒక చోట ఎవడో ఒక్కడి మనసులో తప్పుడు ఆలోచనలు వచ్చి సరైన పెంపకం లేనివాడే వాడు కూడా చెడగొట్టేవాడు, అక్కడ వాడి సహవాసం బట్టి మా వాడు చెడిపోయినాడనే ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు. అట్లా ఎక్కడో ఒక చోట ఏదో జరుగుతుందని చెప్పి ఇక మేము గిరిగేసుకొని ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటాం అంటే వీడికి అసలు లైఫే లేకుండా పోతుంది కదా. ఏముంది వాడి జీవితానికి? ఇప్పుడు మేము మా ఫాదర్ కూడా పెంచినారు చాలా స్ట్రిక్ట్గా. అంటే మేము చెప్పినాం కదా, అసలు మాట్లాడడానికి ఎదురుగు కూర్చొని అని తినడానికి భయపడేవాళ్ళం. అయినా సరే మా భావాల విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడూ అభ్యంతరాలు చెప్పలేదు. అకాడమిక్స్కి వస్తే మాత్రం టైం చదువుతున్నారా లేదా అది మీ అవసరం, అది మీ బాధ్యత, మీ లైఫ్ అది. పర్టికులర్గా నువ్వు ఇంజనీరే కావాలి, నువ్వు డాక్టరే కావాలి అని బెత్తం పట్టుకొని మా మీద కూర్చొని ఏం చెప్పలేదు. మళ్ళీ మీరు చదివే దాంట్లో పర్ఫెక్ట్గా ఉండండి, ఎవరు ఏ తల్లిదండ్రులు అయినా చేసింది అంతే. మంచి పాయింట్స్ ఈరోజు నాకు ఒక సన్ని ఉన్నాడు మీ ద్వారా, నేను చాలా చాలా వరకు నేర్చుకున్నాను సార్. సో ఒక ఫాదర్స్ డేగా ఫైనల్గా మీరు ఇచ్చే ఒక మంచి స్టేట్మెంట్, పిల్లలను చిన్న స్వేచ్ఛగా పెంచండి, పిల్లలకి జీవితం ఇవ్వండి, చదువు మాత్రమే కాదు చదువుతో పాటు జీవితానికి కావాల్సిన అన్ని స్కిల్స్ వాటి అన్నింటిలో భాగస్వాములు చేస్తేనే అవి వస్తాయి. ఆ పద్ధతుల్లో పిల్లల్ని పెంచి వాళ్ళకు రోల్ మోడల్గా ఉండి, ఇంకొకటి మనం మాట్లాడే ప్రతి మాట, మన ప్రతి యాక్షన్ వాళ్ళ మైండ్లలో రికార్డ్ అవుతుంటుంది. మీ ఇంట్లో మీరు ఒక సీసీ కెమెరా పెట్టుకున్నట్టు, మీ పిల్లల రూపంలో సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రవర్తన సీసీ కెమెరా అయితే కేవలం రికార్డ్ చేసి మీకు చూపిస్తుంది, కానీ ఇది మాత్రం వాళ్ళ మైండ్లలో పనిచేస్తుంది, వాళ్ళు అమలు చేస్తారు. కాబట్టి మన ప్రతి అడుగు, మన ప్రతి మాట తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు ముడిపడి ఉంది, దాన్ని డెఫినెట్గా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ పద్ధతుల్లో ఉండాలి. ఒక తల్లిదండ్రులకి ఇంకో తల్లిదండ్రులు నేర్పేదానికి ఏముండదు, ఎవరికి వాళ్ళు విచక్షణతో పెంచుకోవాలి. ఇప్పుడు ఇన్నేళ్లలో ఇంత ఒక మంచి స్థాయిలో ఉన్నారు మీ అబ్బాయి, నేను ఇన్నేళ్లలో ఏదైనా నేను చెప్పలేకపోయానే అని ఎప్పుడైనా ఏదైనా అనిపించినా, ఏదైనా అనిపిస్తే ఇప్పుడు మా కెమెరా ముందు మీరు చక్కగా చెప్పవచ్చు. చెప్పలేకపోయినా అనేది లేదు, గతంలో ఏది తప్పిపోలేదు. తల్లిదండ్రులుగా మిడిల్ ఏజ్ 40-50 ఏళ్ళ మధ్యన ఉన్న వాళ్ళకి అలాంటి పెద్దలని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం వలన పిల్లలతోని పిల్లలకు వాళ్ళ నుంచి ఎంత వస్తుంది, ఏం మేలు జరుగుద్ది అనేది మర్చిపోతున్నారు. పిల్లలతోని వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది, ఎందుకంటే స్వేచ్ఛగా వాళ్ళతో ఆడుకోవడం పాడుకోవడం, వాళ్ళ అనుభవాలు కూడా తాతయ్య అని అడిగేటోళ్ళు ఉన్నారు, మీరు ఏం చేశారు అనేది వాళ్ళు క్వశ్చన్ వేసేది ఉంటుంది. అనేక విషయాలు గత సమాజంలో మా అనుభవాలు కూడా వాళ్ళకి చెప్పడం అవుతుంది, వాళ్ళు నేర్చుకుంటారు, అది కర్వ్ అయిపోతున్నది. సో మీరు ఏదైనా చెప్పాలనుకున్నారా? మీరు ఇన్నేళ్లలో నాన్నగారితో ఏదైనా చెప్పాలనుకొని భయంతోనో బిడియంతోనో సిగ్గుతోనో ఇంకేదైనా కావచ్చు, ఏదైనా చెప్పలేని విషయం ఏదైనా ఉందంటారా? అట్లా మా దగ్గర ఏమీ లేదు, మేము అన్నీ ఏదైనా షేర్ చేసుకున్నాము. ఆ స్వేచ్ఛ మాకు అంటే మా బాపు నుంచి నేర్చుకున్నది
మమ్మల్ని దగ్గర మేము పొందింది ఏంటంటే ఎక్కడి వరకు మమ్మల్ని కంట్రోల్లో ఉంచాలనో, ఇక్కడి వరకు ఆయన మాత్రమే చెప్తే మేము వినాలనో అక్కడి వరకు కరెక్ట్గానే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మాకు మేము చెప్పింది తనెక్కడ వినాలనో తనెక్కడ తెలుసుకోవాలనో షేర్ చేసుకునే విషయంలో అది పర్ఫెక్ట్గానే జరిగింది. ఎక్కడ కూడా మాకు చిన్న గ్యాప్స్ లేవు మా మొత్తం జీవితంలో. సో ఈరోజు స్పెషల్ డే సందర్భంగా ఇక్కడ కూడా లేవు చెప్పాలి. సో కాబట్టి ఆయన మాకే కాదు మా ఊరందరికీ మా బంధువులందరికీ ఎంతోమంది రుణమడిగా ఉన్నారు. సో కాబట్టి మా మధ్యన ఇంకేమీ లేవు, ఒకరికొకరు చెప్పుకోవాల్సిన ఏమీ లేవు. ఆయన ఆశించిన పద్ధతుల్లో మేము ఉండడమే మేము ఆయనకి ఇచ్చే కానుక. థ్యాంక్ యూ. మదర్స్ డే సందర్భంగా ఇంత వాల్యుబుల్ టైంని మాతో మా వనిత టీవీతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సార్. బాబాయ్, మీకు కూడా చాలా థ్యాంక్స్. మీరు ఆయుర ఆరోగ్యంగా ఇంకా 100 ఏళ్ళు ఉండాలి, మా లాంటి వాళ్ళందరికీ కూడా ఇంకా రోల్ మోడల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాబాయ్ గారు. థ్యాంక్ యూ.